ఈ నగరం మునిగిపోతుందని దావోస్లో ఒకరు ప్రశ్నిస్తే బాధ అనిపించింది. వరదలు వస్తే విశాఖ మునిగిపోతుందని వర్గం మీడియా ఈ ప్రాంత ఇమేజ్ని దెబ్బతీసింది. రాష్ట్రానికి విశాఖకు హాని చేయొద్దని చేతులు జోడించి వేడుకుంట దావోస్ వేదికగా రాష్ట్ర భవిష్యత్తుకు అడుగులు. 1.25 లక్షల కోట్ల పెట్టుబడులు, ఆర్సిలర్ మెట్టల్ సహా పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ గ్రీన్ కో అరబిందో. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి. మొదటి నుంచి ఇక్కడ అదే కదా, అమరావతిని గురించి వీళ్ళు నెగిటివ్గా ప్రచారం చేస్తే ఇది మునిగిపోతుందని, విశాఖ మునిగిపోతుందంటూ అటు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి వ్యవహారం. ఇకపోతే బొగ్గు సరఫరాకు ముందుకొచ్చినటువంటి కోల్ ఇండియా అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. విదేశీ బొగ్గు టెండర్ల మీద పునరాలోచనబడింది జెన్కో ఏపీడీసీఎల్ జెన్కో 18 లక్షల టన్నులు, ఏపీపీడీసీఎల్ 13 లక్షల టన్నులు విదేశీ బొగ్గు కోసం టెండర్ల ఆహ్వానం. భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు చేస్తున్న ప్రయత్నాల భాగంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 31 లక్షల టన్నులు విదేశీ బొగ్గును సమకూర్చే చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందుకోసం దాఖలైన టెండర్లపై మంగళవారం విద్యుత్ సౌదాలో జరిగిన బోర్డు సమావేశంలో అధికారులు చర్చించారు. అయితే అదే సమయంలో రాష్ట్రానికి బొగ్గు సరఫరా చేసేందుకు కోల్ ఇండియా ముందుకొచ్చింది. దీంతో టెండర్లపై తుది నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి తాజా పరిణామాలను ప్రభుత్వానికి నివేదించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే రివ్వున ఎగిరిపోతున్నారు అంటూ విశాఖ నుంచి 16.10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు, విమాన సర్వీసులో వృద్ధి సాధించిన 4 ఎయిర్పోర్ట్లు, ప్రయాణికులు రాకపోకల్లో 77% వృద్ధి సాధించిన తిరుపతి విమానాశ్రయం అంటూ విశాఖపట్నం పెరిగింది వృద్ధి 45%, విజయవాడ 23%, తిరుపతి 77%, రాజమండ్రి 35%. అంటే క్రిందసారి కరోనా కారణంగా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు.